కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 26095 స్కూళ్ళకు మరి కావాల్సినటువంటి పిల్లల కోసం వారి యొక్క చదువు ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఉండాలి ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి ఎడ్యుకేషన్ చదువుకునేటువంటి పిల్లలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో మంచి వాతావరణంలో ఉన్నప్పుడు మరి టీచర్స్ కూడా బోధన చేయడానికి వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ ఈ రోజు దురదృష్టం ఏందంటే 75 సంవత్సరాల స్వాతంత్రంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళకు బాత్రూములు ప్రాపర్ గా లేవు స్కూల్ కు వాటర్ ఉండదు కరెంట్ ఉండదు ఫర్నిచర్ అసలే ఉండదు బట్ ఈ విధమైనటువంటి వాతావరణంలో పిల్లలు చదువుకోవాలంటే ఇబ్బంది పడి పేరెంట్స్ పిల్లల్ని చదివిపించాలనేటువంటి సంకల్పంతోని మరి ప్రైవేట్ బడులలో పిల్లల్ని చేరుస్తున్నారు ఎందుకంటే అక్కడ సదుపాయాలు ఉన్నాయి మంచి ఎడ్యుకేషన్ వస్తుందనేటువంటి ఉద్దేశంతోని మన కష్టమైన మన దగ్గర డబ్బులు లేకున్నా అప్పు సప్పు చేసి పిల్లల్ని చదివిపించే వాతావరణం దీని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ల రూపురేఖలు మార్చాలి బ్రహ్మాండమైనటువంటి ఫర్నిచర్ ఇవ్వాలి దాంతో పాటు బాత్రూములు బ్రహ్మాండంగా ఉండాలి గ్రీన్ షాక్ బోర్డ్ ఉండాలి రెండోది పెయింటింగ్ గాని అవసరం అనుకుంటే నాలుగు రూములు ఎక్కువ కట్టైనా పరవలే మరి పిల్లలకు బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో చదివిపించాలనేటువంటి సంకల్పంతోని 7294 కోట్ల రూపాయలు మరి ఫస్ట్ ఫేజ్ కింద ఇవ్వడమే కాకుండా 9123 స్కూళ్ళని మరి ఈ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఫస్ట్ ఫేజ్ కింద 35% తీసుకోవాలనేటువంటి సంకల్పంతోని మరి ఈ రోజు మన బస్తీ మనబడి కార్యక్రమాన్ని ఈ రోజు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం మీకు తెలుసు ఇంతకుముందు ఈ కాంపౌండ్ వాల్ కూడా లేదు ఇక్కడ దీంతో పాటు పెయింటింగ్ లేదు రూములు కూడా బ్రహ్మాండంగా పైన రూములు వచ్చాయి లోపట కూడా ఫర్నిచర్ పిల్లలకు అనువైనటువంటి మంచి ఫర్నిచర్ ఉంది పిల్లల తల్లిదండ్రులు కూడా మీరు వెళ్ళేటప్పుడు చూడాలి క్లాస్ రూమ్ లోకి వెళ్ళాలి చూడండి ఎటువంటి ఫర్నిచర్ ఉంది రెండోది క్వాలిటీ ఎడ్యుకేషన్ మరి బ్రహ్మాండంగా చదవాలి వాళ్ళకు మధ్యాహ్న భోజనం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రెండోది నేను ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడు ఒక పూట ఆ తల్లిదండ్రులకు కూడా కొంత పిలిచి టేస్ట్ చేయమని చెప్పాలి ఎందుకంటే ఎటువంటి భోజనం పెడుతున్నామో మీకు తెలవాలి పిల్లలు మన ఇంటికాడ ఎట్లా భోజనం పెడుతున్నాం స్కూల్లో ఏ విధమైనటువంటి భోజనం ఉంది అది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఈ విధంగా ఏందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ తిరిగి ప్రైవేట్ స్కూల్ బంద్ అయిపోయి ప్రభుత్వ స్కూల్లోనే పిల్లలు చేరాలనేటువంటి ఉద్దేశంతోనే మరి గవర్నమెంట్ ఈ కార్యక్రమం తీసుకుంది నేను ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ గారికి మీ డిఓ మేడం గారు ఇక్కడే ఉన్నారు మేమేమో బ్రహ్మాండంగా చేసి అద్దంలాగా చేసి మీ చేతిలో పెడుతున్నాం దాని బాధ్యత అంతా నీదే నేను ఇప్పుడు లోపటికి వచ్చి ఈ లైట్ బుగ్గ లేదు ఈ బాత్రూమ్ సరిగ్గా లేదు ఆ తర్వాత మాత్రం మీరు సర్ప్రైజ్ విజిట్కి వస్తే మీరే బాధ్యత వహించవలసి వస్తుంది ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా చేపించిన తర్వాత మీరే హెడ్ మాస్టర్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి రెండోది తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి మీరు ఇంటికాడ తల్లిదండ్రులు కానీ ఇంటికి ఈ స్కూల్కి వచ్చాక ఇక్కడ ఉన్న టీచర్లే ఆ పిల్లల తల్లిదండ్రులలాగా ఆ పిల్లల్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మరి వాళ్ళకు మంచి చదువు చెప్పించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ సొంత పిల్లలలాగా చూసుకునేటువంటి పరిస్థితులు మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది మరి ఈ విధంగా హైదరాబాద్ సిటీలో కూడా 239 స్కూళ్ళు మరి మనకు ప్రభుత్వానికి సంబంధించి ఉన్నాయి బట్ ఎప్పుడు ఎవరం మేము నేను కానీ సాయన్న గారు కానీ సిటీలో ఎవరం ఎమ్మెల్యేలు కార్పొరేటర్ బోర్డు మెంబర్లు పోతే ఎప్పుడు చూస్తున్నా స్కూళ్ళ మరి ఏమి చేయాలో తెలిసే పరిస్థితి ఉండకపోతుండే ఎందుకంటే అక్కడ ఏమి అక్కడ పిల్లల కోసం సదుపాయాలు ఉండకపోతుండే బట్ ఈరోజు కరెంట్ ఇబ్బంది లేదు తాగడానికి నీళ్ళ ఇబ్బంది లేదు బాత్రూంల ఇబ్బంది లేదు
मरी ब्रह्मांडमैनटुवंटि फर्नीचर इंटरनेशनल स्कूल एट्लैते उंटदो फर्नीचर अंत ब्रह्मांडंगा तयारु चेसि पंपिंचारु। इवन्नी स्वतःगा मुख्यमंत्री गारे तयारु चेसिंदि। मुख्यमंत्री गारे वारु वाळ्ळंदरितोने एडुकेशन डिपार्ट्मेंट अधिकारुलु गानि मरी मिगिलिन सीनियर आफीसर्स तो माट्लाडि ई डिजाइन अंता वारे इच्चारु। एंदुकंटे मन पिल्ललु वाळ्ळ भविष्यत्तु ఈ దేశానికి రేపటి పౌరులు వాళ్ళే అవుతారు। మంచి బ్రహ్మాండమైనటువంటి చదువు దాంతో పాటు యూనిఫామ్ ఇదే కాకుండా రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఈ రోజు బ్రహ్మాండంగా 125,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్టూడెంట్ ఎనక మరి బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మన ప్రభుత్వం ఇస్తుంది। దీంతో పాటు బాగా చదువుకున్న తర్వాత ఎవరైనా అమెరికా గాని ఆస్ట్రేలియా గాని లండన్ గాని దుబాయ్ గాని అక్కడ పోయి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే మరి ఓవర్సీస్ ద్వారా 20 లక్షల రూపాయలు ఫ్లైట్ టికెట్ కూడా మరి ప్రభుత్వమే ఇస్తుందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। కాబట్టి మా జమాన అంటే సాయన గారి జమాన గాని మా జమానల తల్లిదండ్రులు పిల్లల్ని ను చదువుకో అని చెప్పే పరిస్థితి లేదు అప్పటిల। ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సమస్యలు వేరు, అప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళు వేరు, ఆ రోజుల్లో ఉన్నటి పరిస్థితులు వేరు। మమ్మల్ని చదువుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పే పరిస్థితి లేదు। కానీ ఈ రోజు ప్రతి తల్లిదండ్రి కూలీ నాలి చేసుకున్న వాళ్ళు గాని రిక్షా పుల్లర్స్ గాని ఆటో నడిపించే వాళ్ళు గాని బాండబ్బ నడిపించే వాళ్ళు గాని అందరూ కూడా కోరుకునేది మా పిల్లలు చదువుకోవాలి, చదువుకే భవిష్యత్తు, మన పెట్టుబడి మన పిల్లలకు చదువు। ఎందుకంటే పిల్లలు చదువుకుంటే మరి ప్రపంచాన్ని జయించేటువంటి శక్తి మన పిల్లలకు ఉంది। కాబట్టి అందరు చదువుకోవాలనేటువంటి సంకల్పంతోనే మరి కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్తున్నారు। అందుకే నేను డీఓ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రోజు మనకు ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత ఉంది, మన హైదరాబాద్ సిటీలో మీకు రెండింతలు నెక్స్ట్ ఎకనామిక్ ఇయర్ లోపట రెండింతలు పెరిగేటువంటి అవకాశం వస్తుంది। ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఇక్కడ చేరిన వాళ్ళు వచ్చి స్కూల్ చూసిన తర్వాత డెఫినెట్గా మేము ఇక్కడనే చేరుతామంటారు। కాబట్టి నేను టీ ప్రిన్సిపల్ గా హెడ్ మాస్టర్ గారు టీచర్స్ కూడా చెప్తున్నా, మీరు దయచేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మీరు కాన్సంట్రేషన్ చేయండి। రొటీన్ పద్ధతులు మానేసి బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్, గతంలో ఫెసిలిటీస్ లేవు, ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్ వచ్చాయి। కాబట్టి రెండోది చదువుతో పాటు కొంత కల్చరల్, అదే విధంగా స్పోర్ట్స్ కూడా మీరు ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది। మరి స్పోర్ట్స్ కు సంబంధించి మీకు ఒక 5000 రూపాయలు ఇచ్చిందని అనుకుంటా, కాబట్టి మీరు 5000 రూపాయల తోని పిల్లలు ఏమైతే చిన్న పిల్లలు ఆడుకోగలుగుతారో ఆ వస్తువులు మాత్రమే మీరు కాన్సంట్రేషన్ చేయండి। రెగ్యులర్ గా ఏందంటే వాళ్ళ చదువు ఒత్తిడే కాకుండా కొంత కల్చరల్ స్పోర్ట్స్ మీద కూడా మనం కాన్సంట్రేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది। రెగ్యులర్ గా బాత్రూమ్స్ కూడా చెక్ చేయాలి। నేను ఇప్పుడే ఆ బాత్రూమ్ లో బాగలేకపోతే మా షెఫీ గారికి చెప్పిన, మీరు వెంటనే వారం రోజుల కొంత అది మోడిఫికేషన్ చేసి ఇమని చెప్పిన, ఎందుకంటే ఆ చేసినరు గానీ ఆ డోర్స్ ప్రాపర్ గా లేవు, కాబట్టి అవి కూడా చేసి ఇవ్వండి। మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, మేము గాని ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే సాయన గారు గాని మీరు మంచి చదువుకోవాలి, మంచిగా ఉండాలనే కోరుకుంటాం తప్ప వేరే అవసరాలు అవకాశాలు కూడా అవసరం లేదు। నేను ఇక్కడ ఉన్న మా నాయకులకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి ఏందంటే ఈ సంవత్సరం ఎట్లాగో ఇంకొక నెల అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ అడ్మిషన్స్ అప్పుడు మాత్రం మీరు మీ ఏరియాలకైన పిల్లల్ని తీసుకొచ్చి మన ప్రభుత్వ పాఠశాలలోనే మరి చదివే విధంగా కృషి చేయాలి। ఎందుకంటే 3 సంవత్సరాల టార్గెట్ కింద 35% కింద 100కి 100% రాష్ట్రంలో ఉన్నటువంటి 26,095 స్కూళ్ళని ఇప్పుడు ఈ స్కూల్ ఉన్నటువంటి పద్ధతిలోనే మరి తయారు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। కాబట్టి పిల్లలు కూడా మీరు బ్రహ్మాండంగా చదువుకోవాలి, మీ తల్లిదండ్రులు ఏ ఆశయంతో మిమ్మల్ని పంపిస్తున్నారో తప్పకుండా వాళ్ళు పేరు నిలబెట్టే విధంగా మీ భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా మీరు బ్రహ్మాండంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మన ఊరు మన బడి గ్రామీణ ప్రాంతంలో
పట్టణ ప్రాంతంలో మన బస్తీ మన బడి అటువంటి కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీకు ఏ అవసరాలు ఉన్నా మీరు దయచేసి మీ హెడ్మాస్టర్ కు చెప్పండి మరి వారు డీఓ గారి చెప్తారు డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలిసి తప్పకుండా సకల సౌకర్యాలతోనే మరి సకల సదుపాయాలతోనే బ్రహ్మాండమైనటువంటి స్కూల్స్ రావాలనేదే మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి లక్ష్యం కాబట్టి ఆ పద్ధతిలో మీరందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ ఇప్పుడు సాయన గారు మాట్లాడతారు గౌరవనీయులు మంత్రివర్యులు